టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2 రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో చేరిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు రాత్రి తుది శ్వాస విడిచారు. 3 నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన హఠాన్ మరణంతో అటు కుటుంబ సభ్యులు ఇటు పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తీవ్రమైన జ్వరంతో ముద్దు కృష్ణమ హాస్పిటల్లో చేరినట్టు డాక్టర్లు చెబుతున్నారు. అయితే అప్పటికే ముద్దు కృష్ణమ నాయుడికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని, ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటంతో యాంటీబయోటిక్లు ఇచ్చినా కాపాడుకోలేకపోయామన్నారు. ఉదయం 2 గంటల 50 నిమిషాలకు ప్రాణాలు విడిచారని చెప్పారు. తీవ్రమైన జ్వరం ఉండటంతో ముద్దు కృష్ణమ నాయుడిని తిరుపతి నుంచి హైదరాబాద్ తీసుకుంటున్నట్టు చెప్పారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే పరిస్థితి విషమంగా మారిందన్నారు. ముద్దు కృష్ణమ నాయుడికి సొంతూరంటే చాలా ఇష్టమని, ఆయన పార్థివ దేహాన్ని వెంకటరామపురం తీసుకెళ్లనున్నట్లు చెప్పారు కుటుంబ సభ్యులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తీరం లూట్. ఎందుకంటే తల్లో నాడికిలా ఉంటూ పార్టీ ఏది చెప్తే ఆదేశిస్తే దానికి వెళ్ళిపోతూ పార్టీని అభివృద్ధి కృషి చేశారు. ముఖ్యంగా ఆనాడు అన్నగారు పిలుపుకి, రామారావు గారి పిలుపుకి వచ్చిన వాళ్ళల్లో ప్రథముల్లో గాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పుడు టికెట్ వస్తుందా లేదా తెలియదు, ఏమీ తెలియదు, ఆయన నమ్మారు. కడ వరకు చివరి వరకు ఆయన సిద్ధాంతాన్ని, నాన్నగారి సిద్ధాంతాలు కట్టుబడిపోయి ఆయన సిద్ధాంతాలు కూడా నమ్మి అలాగే ఉన్నారు. నాన్నగారికి చివరి వరకు ఎవరైనా ఉన్నారు వెన్నుదన్నుగా అంటే గాలి ముద్దు కృష్ణనాయుడు గారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామపురం. ఆయన 1947 జూన్ 9 రామానాయుడు రాజమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు జిల్లాలోని పెదకంకిపాడులో లెక్చరర్గాను పనిచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1983 రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ముద్దు కృష్ణమ నాయుడు. జీవితం
అంకితం చేసినటువంటి మంచి మనిషిని ఇలా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రజలు కోల్పోవటం చాలా బాధాకరం. నిస్వార్థపరుడు, ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా కూడా పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి. ఒక 15 రోజుల క్రితం అనుకుంటా నా దగ్గరకు వచ్చాడు. దగ్గర దగ్గర 2 గంటల సేపు మాట్లాడాడు. ఎంతసేపటికి కూడా ఆయన మనసులో ఉన్నది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ 2 రాష్ట్రాలలో ముందుకు పోవాలని, ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఇంకా తాపత్రపెట్టాడు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు వారి మరణం. టీడీపీలో ఎదిగిన ముద్దు కృష్ణమ నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 5 సార్లు పుత్తూరు ఎమ్మెల్యేగా, ఓసారి నగర నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. అంతేకాదు, అటవీ విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ మంత్రిగాను సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ముద్దు కృష్ణనాయుడు గారి మరణం నా హృదయాన్ని కలిసి వేసింది. చాలా బాధాతత్వ హృదయంతో ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ అటన్ మరణం ఊహించినటువంటి ముద్దు కృష్ణనాయుడుతో నాకు 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అత్యంత సన్నిహిత మిత్రుడే కాకుండా నాకు ఆత్మీయుడిగా, ఆ తర్వాత అభిమానిగా ఉండటంతో పాటు నా సహచర, మొదటిసారి నేను మంత్రిగా వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత ఆయన కూడా క్యాబినెట్లో వచ్చి నా క్యాబినెట్ సహచరుడిగా కూడా మేము ఇద్దరము మంత్రివర్గంలో పనిచేసినటువంటి సంఘటన మరవరానటువంటి. గాలి ముద్దు కృష్ణమ నాయుడి మరణం పార్టీతో పాటు తనకు కూడా తీరని లోటని చెప్పారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశారని అన్నారు. ముద్దు కృష్ణమ నాయుడు గారు చనిపోయిందనే వార్త జీర్ణించుకోలేని వార్త. ఎన్టీ రామారావు గారికి ప్రియమైన శిష్యుడు, 35 ఏళ్ళు తన జీవితాన్ని ప్రజల కోసం దారపోసినటువంటి నాయకుడు ముద్దు కృష్ణమ నాయుడు గారు చనిపోవటం చాలా బాధకరమైన సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నాకైతే మంచి మిత్రుడు, 35 సంవత్సరాలుగా అనునిత్యం రాజకీయ జీవితాన్ని మాట్లాడుకొని ప్రజల కోసం కలిసి పనిచేశాం. చాలా మంచివాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకులు దొరకరు. ఏదేమైనా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకు కూడా, ఆంధ్ర కానీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రాలకు తీరని లోటని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మరీ లోటని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ, ఇటువంటి నిజాయితీ పరులు దొరకరు. పేదవాళ్ళ కోసం తపించే మనిషి, ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం జీవితమంతా దారపోసినటువంటి నాయకుడు ముద్దు కృష్ణనాయుడు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదేమైనా వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. నమస్కారం.
ఫోన్ లైన్ లో కోడెల శివప్రసాద్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి సార్, గాలి ముద్దు కృష్ణమనాయుడు హఠాన్ మరణం అందరినీ కలిసి వేసింది, మరి ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? మాకు ముద్దు కృష్ణమనాయుడు గారు, నేను ఒకేసారి రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు 82లో రావడం జరిగింది. అప్పటి నుండి 35 సంవత్సరాల పైగా కలిసి పనిచేస్తున్నాం. వారు నాకు ఆత్మీయ మిత్రుడు, మంచి పరిపాలన దక్షుడు, అనేక శాఖల్లో మంత్రిగా సేవలు అందించిన వ్యక్తి, పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, అన్న ఎన్టీ రామారావు కోసం చాలా చాలా విధేయతోటి పనిచేసినటువంటి మిత్రుడు. అకాల మరణం మనసు కలిసి వేస్తుంది. మరి అలాంటి వ్యక్తి చివరిలో కొంచెం ఆరోగ్య సమస్యలు రావడం, హఠాత్తుగా మరణించడం అనేది చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రకాశానుభూతి, ఆయన ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఒక మంచి మిత్రుడిని, సహచరుడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. కోడెల శివప్రసాద్ రావు గారు, ఎన్నో ఏళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు మీరు, ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఇన్నేళ్లలో ప్రజల నుంచి ఆయనకు, ఆయన సేవల పట్ల కూడా ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉండేది. ఈ అసలు మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎప్పుడు సంప్రదించారు? ఉదయం 6:30 ఆ ప్రాంతంలో నాకు తెలిసింది. రాత్రి జరిగిందని చెప్తున్నారు. ఏదైనా సరే, ఆయన ప్రజలకు సంబంధించి చిన్న కార్యక్రమం అయినా వ్యక్తిగతంగా వెళ్ళి పలకరించి పరామర్శించి సహాయం చేసి వస్తుండేటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ప్రజల నేతల్లో నాలుకలాగా ఉండేటువంటి వ్యక్తి అనమాట. అటు పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా, చేపట్టినటువంటి శాఖ ఏదైనా ఆయన సమర్థవంతంగా పనిచేశారు, ప్రజల మన్నలు పొందారు. అన్న ఎన్టీ రామారావు గారికి ముద్దుంటే ఎంతో ఇష్టం అన్నమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారితో చాలా ఆత్మీయంగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. ఒకేసారి ఇద్దరు, ముద్దు కృష్ణనాయుడు గారు, చంద్రబాబు గారు ఎన్టీఆర్ కేబినెట్ లో పనిచేయడం కూడా చూసామన్నమాట. ఆ విధంగా ఒక అంకిత భావం అన్న వ్యక్తి, సమర్థుడైన వ్యక్తి, పార్టీకి ప్రాణం పెట్టే వ్యక్తి అన్నమాట ముద్దు కృష్ణనాయుడు గారు అంటే. ఓకే, కోడెల శివప్రసాద్ గారు స్పందన తెలియజేశారు.